నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది అతిపెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు మరొక వరం ప్రకటించింది ఇప్పటికే సఖ్యతతో మెలుగుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది దీనికి సంబంధించి టీడీపీ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుపై పార్లమెంట్ వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించారు ఎందుకంటే ఆ ఎంపీ గారు ప్రశ్నించిన ప్రశ్నకు సమాధానం చెప్తూ కేంద్రం అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడాన్ని అధికారికంగా ప్రకటించినట్లయింది అయితే దీని డీటెయిల్స్ ఏంటని చూస్తే ఇది శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద అణువిద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌజ్ ఎలక్ట్రిక్ కంపెనీతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నారంట వాళ్ళతో చర్చి చర్చిస్తున్నట్లు కూడా వెల్లడించారు అంటే మొత్తం పన్నెండు వందల ఎనిమిది మెగావాట్ సామర్థ్యం కలిగిన ఆరు అను రియాక్టర్లను ఏర్పాటు చేయబోతున్నారు అన్ని రకాల అధ్యయనాల తర్వాతే కొవ్వాడ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు అక్కడ ఈ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అంటే అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు సూచించిన అర్హతల ప్రకారమే కొవ్వాడ ఎంపిక జరిగింది అనేది కూడా దాని మీద అబ్జెక్షన్ రేజ్ చేసింది తెలుగుదేశం పార్టీ అందుకే ఈ క్లారిటీ ఇచ్చారు అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు సూచించిన అర్హతలు అక్కడ కొవ్వాడ ప్రాంతానికి ఉన్నాయి కాబట్టి అక్కడ ఏర్పాటు చేస్తున్నాము అనేది ఒక రకంగా ఈ అణువిద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి కృషి చేసినట్లు అవుతుంది ఎందుకంటే వెనకబట్ వెనకబాటుతనానికి గురవుతున్న ఉత్తరాంధ్రలో పూర్తిగా చాలామందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఈ అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుతో చాలామంది వలస కూలీలు ఎక్కువగా ఉత్తరాంధ్రలో ఉంటారు శ్రీకాకుళం విజయనగరం ఆ ప్రాంతాల్లో సో ఇప్పుడు వాళ్ళకి అదే ప్రాంతంలో వాళ్ళ ప్రాంతాల్లోనే ఉపాధి లభించినట్లు అవుతుంది సో నిజంగా ఇది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అతి పెద్ద గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి